హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్ ఏపీ టెన్త్ వాళ్ళకైతే ప్రభుత్వం నుంచి పరీక్షలపై మళ్ళీ మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్త్ వాళ్ళకి ఎటువంటి అప్డేట్ ఉన్నా మీకైతే వెంట వెంటనే తెలియజేస్తాను అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా టెన్త్ విద్యార్థులకు అని చెప్పేసి ఉంది టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఎస్ఎస్సి బోర్డు మరోసారి పొడిగించింది గతంలో ఫిబ్రవరి పద్నాలుగు వరకు గడువు ఉండగా తాజాగా దాన్ని ఫిబ్రవరి పంతొమ్మిది వరకు పెంచింది యాభై రూపాయల జరిమానాతో ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు రెండు వందల జరిమానాతో మార్చ్ ఒకటి వరకు ఐదు వందల జరిమానాతో మార్చి ఆరు వరకు టెన్త్ పరీక్షల ఫీజులు చెల్లించవచ్చు కాగా మే రెండు నుంచి మే పదమూడు వరకు పదో తరగతి పరీక్షలు అయితే జరగనున్నాయి సో మీరు ఇక్కడ చూశారు కదా మనకి గతంలో ఫిబ్రవరి పద్నాలుగు వరకు గడువు ఉండగా తాజాగా దాని అయితే ఫిబ్రవరి పంతొమ్మిది వరకు పెంచింది ఫిబ్రవరి ఇరవై లోపు యాభై రూపాయల జరిమానాతో అయితే కట్టచ్చు అలాగే మార్చి లోపు రెండు వందల జరిమానాతో ఫీజు అనేది పే చేయవచ్చు అలాగే ఫీజ్ పే చేసే లాస్ట్ డేట్ మార్చ్ ఆరు వరకు ఉంది అంటే ఐదు వందల రూపాయలు జరిమానాతో అయితే అప్పుడైతే పే చేయొచ్చు మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ముఖ్యమైన డేట్ ఫిబ్రవరి పంతొమ్మిది వరకు అయితే ఫీజు అయితే పే చేయవచ్చు సో ఇంకెవరైనా ఫీజు కానీ పే చేయకపోతే వెంటనే పే చేయండి సో టైం అయితే చాలా తక్కువగా ఉంది సో టెన్త్ వాళ్ళకి ఎటువంటి అప్డేట్ ఉన్నా మీకు అయితే వెంట వెంటనే తెలియజేస్తాను అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో ఫాలోతుండీ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ పపనో